फैंसी गेटअप అనుకుంటున్నారా నేను ఇవాల మీ కోసం రాకీ స్పెషల్ బ్లాగ్ చేయబోతున్నానండి అంటే నా లైఫ్ లో ఒక డే మీకు చూపించబోతున్నాను అండ్ ఎందుకు వీడియో అంటారా నేను ఇవాల రాకీ ఒక డిఫరెంట్ వే లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇవాల నాకు చాలా పనులు ఉన్నాయి గైస్ ఏంటి అంటే కుకింగ్ ఒకటి యా కుకింగ్ అంటే డైలీ చేస్తారు గా అని అనుకుంటారా అంటే మా తమ్ముడు వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అండ్ yes ఇంకా ఏంటి యా నేను రాకీ సెటప్ కోసం ఒక కెనోపీ సెట్ చేయాలి అని అనుకున్నాను దాని కోసం నేను మీకు ఒక సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను బట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ షో యు హౌ ది లుక్ ఇస్ అండ్ ఇంకేంటి యా నేను రెడీ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అన్ని నా చిన్న చిన్న వర్క్స్ అన్నిటి మీకు స్నీక్ పిక్ చూపిస్తాను Yes, this is my canopy setup for today's Rakhi festival. And yes, guys, very soon I'm releasing video on this canopy setup. Yeah, theriya vadam mandatory kada. Mana me pani cheyalanna plus compulsory video call kada. And ivala festival kuda. ఎంత వర్క్ అంటే సీరియస్లీ అబ్బా ఒక్క నిమిషం కూర్చోడానికి కూడా తీరిక లేదండి సరే అది పక్క పెట్టేద్దాం ఇప్పుడు నేను రాకీ తాళి సెట్ చేస్తున్నాను మీరు చూడండి దీంట్లో అన్ని నేను రాకీస్ పెట్టాను కదా ఇవన్నీ నేనే చేశాను హ్యాండ్మేడ్ దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి డిఐవై రాకీ వీడియో ఉంది అదేంటి చూడండి ఓకే ఇప్పుడు దీన్ని నేను ఎలా సెట్ చేస్తాను ఎందుకు అదంతా మనం చేస్తామో అనేది చెప్తాను చెప్పటం మర్చిపోయాను కదా ఈ లడ్డు కూడా నేనే చేశానండి మా తమ్ముడి కోసము దీనికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి సో అక్షంతలు పెట్టేసాను పసుపు కుంకుమ స్వీట్ రాఖీ పెట్టేసాను యా నేను చెప్పలేదు కదా ఇదేంటి చిన్నపిల్లల రాఖీ ఉంది అని అనుకుంటున్నారా ఇది నేను మా బాబుకి కడతానండి మా బాబుకి ఎందుకు కడతాను అని అనుకుంటున్నారా చిన్నగున్నప్పుడు వాడు ఎప్పుడు మా తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు ఏడ్చేవాడు అనమాట అలా చూసి నాకు బాధ అనిపించి లైక్ నేను అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వాడు పుట్టినప్పటి నుంచి వాడికి రాఖీ కట్టడం నాకు హ్యాబిట్ అయిపోయింది అలాగే మా సిస్టర్లా కూడా సేమ్ వాడు ఏడుస్తాడు అనేసి ఎవ్రీ ఇయర్ వాడి కోసం ఒక రాఖీ పంపిస్తుంది తను ఉంటే తానే వచ్చి కడుతుంది Hi Tachi. రక్షాబంధన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఎందుకంటే ఈ ఫెస్టివల్తో మనకు ఎన్నో థింగ్స్ రిలేట్ అయి ఉంటాయి లైక్ మనము మన సిబ్లింగ్స్ తోటి ఎన్నో ఎమోషన్స్ కేరింగ్ అఫెక్షన్ గొడవలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి వాళ్ళతోటి కానీ ఈ ఫెస్టివల్ వచ్చేసరికి అది ఎంత అన్నీ కప్పేస్తుందన్నమాట మన ప్రాబ్లమ్స్ని మన మిస్అండర్స్టాండింగ్స్ని అన్నీ తీసేసి హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేస్తుంది అండ్ ఎస్ వీటితోటి నేను ఫుల్ గొడవ పడతాను బట్ స్టిల్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకు అంటే మనం మన బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి షేర్ చేసే రిలేషన్షిప్పే వేరండి నాకైతే అలాగే మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అవును ఇన్ని రాఖీలు ఎందుకు కడుతున్నాను అని అనుకుంటున్నారా యా వీడు నాకు ఓన్ బ్రదరు మా సిస్టర్స్ కొంతమంది యుఎస్లో వేరే స్టేట్లో ఉన్నారు వాళ్ళ రాఖీస్ కూడా నేనే కట్టేస్తున్నాను గర్ల్స్
కి అయితే రక్షాబంధన్ ఇంకా ఫేవరెట్ గా ఉంటుంది, ఎందుకంటే మా పాకెట్స్ ఫుల్ అయిపోతాయి కదా. ఎస్ గైస్, వీడు నా క్యూట్ స్వీట్ నాటీ సన్. వాడి ఎక్స్ప్రెషన్స్, వాడి చేష్టలు అన్నీ కావాలి వాడికి. కానీ ఏది చేసినా కూడా అది గుండా ఫేస్ చూసారా, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట. చెప్పాను కదా వాడికి నేను రాఖీ ఎందుకు కడుతున్నాను అనేసి. యా, ఐ లవ్, అసలు ఆ చిన్ని చిన్ని చేతులకి వాడికి రాఖీ కడుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుందో. వాడేమంటాడంటే, మమ్మ నేను నీకు స్మాల్ బ్రదర్ని, నువ్వు నా బిగ్ సిస్టర్ అని చెప్తాడనమాట. ఓకే, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా తెచ్చింది వాడికి రాఖీ. వాడిని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు ఇంట్లో. చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్, స్వీట్ తినమంటే కొంచెం అంట. కాన్షియస్నెస్ అండి ప్రతిదానికి, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బట్ ఐ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. యా, దిస్ ఇస్ మై హస్బెండ్. తను వచ్చేసి మా బ్రదర్ వాళ్ళ వైఫ్. తనకి, తను కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంది. యాక్చువల్లీ ఈ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మిస్సింగ్ ఈ అకేషన్లో. వీ మిస్డ్ హర్ అలాట్, ఎందుకంటే తను అవుట్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఎవ్రీ ఇయర్ తను వస్తుంది, వాళ్ళకు చిన్న పాప. అయిపోయింది, నా డే అయిపోయింది. సో నేను ఎలా రాఖీ సెలబ్రేట్ చేశాను, మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను అని నా లైఫ్లో ఒక డేని నేను మీకు చూపించానండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పిక్స్ పోస్ట్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ టు సీ దెమ్ గైస్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ అండ్ నా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. మార్నింగ్ నుంచి వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ యునో, కిడ్స్ ఉంటే ఆ హంగామా దీది అలా అలా గడిచిపోతుందండి. డే ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందండి. ఇందాకే నేను మీకు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను, అప్పుడే నైట్ బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఫైనలీ ఎస్, ఐఎమ్ డన్, అయిపోయిందండి. ఇంకా నేను సతాయించను. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఎస్, లైక్, కమెంట్, షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.